హాయ్ అండి, మినీ బ్లాగ్. ఈరోజు చూడండి, చూపిస్తాను ఈరోజు మధ్యాహ్నం వరకు ఏం చేస్తానో ఇంట్లో అని చూపిస్తాను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు చిన్న మినీ బ్లాగ్ అండి. ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను అనమాట, ఇంకా వంట దగ్గరకు వచ్చేసాను. టిఫిన్కి అయితే ఇప్పుడు దోశ వేస్తున్నా అండి, మసాలా దోశ. అవసల పొడి వేసేసి ఇట్లా అవసల పొడి ఉందన్నమాట. ఇది అవసల పొడి కూడా తింటే చాలా మంచిదంట కదా, అందుకే నేను ఆ పొడి చేసేసుకున్నాను అనమాట. ఈ పొడి కూడా వేసేసి ఆలూ మసాలా తయారు చేసి పెట్టాను. ఆలు కర్రీ అంటారు కొంతమంది, ఆలు మసాలా అంటారు కదా, అది తయారు చేసి పెట్టాను. ఇంకా పిల్లలకి ఇలా చేసిచ్చానండి, ఈరోజు చాలా ఇష్టం అనమాట, పిల్లలకి బాగా తింటారు. ఇంకా నెక్స్ట్ పొద్దున మధ్యాహ్నంకి వైట్ రైస్ చేసేసాను. ఇంకా అదే ఆలు కర్రీ మసాలా ఏమంటారో మరి, మేమైతే ఆలు పల్లీ అంటాము. దోశలకు చాలా బాగుంటుంది అనమాట. మా సార్ అయితే క్యాంప్కి వెళ్ళాడు, మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయాడు, అందుకని మధ్యాహ్నంకి టమేటా కర్రీ చేస్తున్నాను. ఇంకా అయిపోలేదు, ఇది ఇంకా అవుతూ ఉంది. టమేటా కర్రీ చేస్తున్నాను అనమాట. మా వాడు రండి, టీవీ పెట్టుకొని అదిగో ఇక్కడ కూర్చు, కింద కూర్చుందిరా, కింద కూర్చోలో, పైన కూర్చోకూడదు నాన్న, అదా కింద కూర్చుందిరా నాన్న, ప్లీజ్. లేడు ఇక్కడ కూర్చుందిరా, ఈ టేబుల్ మీద కూర్చుందిరా చిన్నోడు. సరిగా కనపడదా, ఎందుకు కనపడదప్ప? మా వాడు ఇంక ఇక్కడ కూర్చోపెట్టేసానండి, టీవీ చూసుకుంటా. ఈ బొమ్మలు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకడ కూర్చోని తినేస్తున్నాడు అనమాట. రిమోట్ మాత్రం చేతిలోనే ఉండాలి పిల్లలకి. మీ పిల్లలు కూడా అంతేనా అండి? చూడండి, సోంపు సోంపు తెచ్చిపెట్టానమాట, 24 రూపీస్. ఇది పౌడర్ చేసి కలకండ, ఇది మిక్సీ పౌడర్ చేసి తాగితే చాలా చలువ అంటున్నారు, విన్నాను. చాలా ఎండలు ఉన్నాయి కదా, మా చిన్నబాబు అయితే అస్సలు అన్నమే తినుకున్నాడండి. ఇది నిజమేనా? సోంపు పౌడర్ ఒకసారి మిక్సీ పట్టాలనుకుంటున్నాను వేయించి, అందుకే కొద్దిగా తెచ్చా, వేస్ట్ అవుతుందేమో అని. చూద్దాము ఎలా ఉంటుందో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను, ఇది వాడి చూస్తా. మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి. వంటలు టమేటా కర్రీ రెడీ అయిపోయింది, చూడండి బాగా వచ్చింది. నేను మిక్సీ బట్టి టమాటా కర్రీ చేస్తాను అనమాట, ఎందుకంటే మా పిల్లలు అంతా తొక్కలు తొక్కలు తీసేస్తారు, ఇది తినరనమాట. ఇట్లా చేస్తే బాగా కలుపుకొని తినేస్తారు. ఇట్లా నన్నారి కూడా కలిపేస్తాను నేను పొద్దున్ననే, కలిపేసి పెడితే పిల్లలు మధ్యాహ్నం తాగుతారు కదా అని. ఎందుకంటే మా పిల్లలు అసలు ఈ మధ్యలో సరిగ్గా తినకున్నారండి, ఎండలు ఎక్కువ అయిపోయినాయి. ఇవి సబ్జా గింజలు వేస్తున్నాను, అయిపోయినాయి తెచ్చుకోవాలి అవి కూడా కొన్ని. ఇవి మధ్యాహ్నం మా పిల్లడు అయితే పొద్దున స్కూల్కి వెళ్ళాడు కానీ మా పెద్ద బాబు అస్సలు ఏం తినలేదండి. ఇదొక బాధ, స్కూల్ ఉంది కానీ ఏం తినకుండా వెళ్తున్నాడు. ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, మళ్ళీ మధ్యాహ్నం తాగొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి.